ఎలాంటి ఆపరేషన్ లేకుండా నొప్పుల నుండి మందు మత్తు తలకెక్కిందంటే చాలు మనుషులు రాక్షసుల్లా మారిపోతున్నారు కాసేపట్లో పెళ్లి జరగబోతున్న ఇంగిత జ్ఞానం మరిచి ఓ పెళ్లి కొడుకు ప్రవర్తించిన తీరు పెళ్లి రద్దయ్యేందుకు దారితీసింది ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఇంతకీ ఎవరా పెళ్లి కొడుకు తని అరాచకం కనుక్కుందాం చెలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే ఓ యువతికి చిత్తూరుకు చెందిన వైష్ణవ్ అనే ఓ ఫైనాన్స్ వ్యాపారితో పెళ్లి ఫిక్స్ అయింది సంపన్న కుటుంబం చక్కటి వ్యాపారం అమ్మాయి సుఖపడిపోతుందని పెళ్లి కూతురు ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది అబ్బాయికి మూడు కోట్ల కట్నం గతేడాది సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది ఆ సమయంలో సుమారు పది లక్షల విలువ చేసే బంగారం తదితర ఆభరణాలను కాబోయే అల్లుడికి అత్తమామలు సమర్పించుకున్నారు అక్కడికి ఓ తతంగం పూర్తయింది ఫిబ్రవరి తొమ్మిదిన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది ఆ డేట్ రానే వచ్చింది మొయినాబాద్ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం యాభై లక్షల ఖర్చుతో ఆర్భాటంగా పెళ్లి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి అంతదాకా సాఫీగా సాగిన పెళ్లి సందడి అక్కడే కాస్తంత తప్పి ఫిబ్రవరి ఏడున రెండు కుటుంబాల బంధువులు రిసార్ట్కు చేరుకున్నారు పెళ్లి కొడుకు స్నేహితులు వారికి జత అయ్యారు అదే రోజు రాత్రి ఎనిమిదో తేదీ జరగబోయే సంగీత కార్యక్రమానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారి స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ మొదలెట్టారు అప్పటికే వైష్ణవ్ తన ఫ్రెండ్స్ అందరికీ చిన్న పార్టీ అరేంజ్ చేశాడు ఆ చిన్న పార్టీలో పెళ్లి కొడుకుతో సహా స్నేహితులంతా ఫుల్లుగా మందు పట్టించారు చిందులేయడం మొదలుపెట్టారు ఆ సంగీత కార్యక్రమానికి డైరెక్షన్ చేసేందుకు వచ్చిన కొరియోగ్రాఫర్ మరి కాస్త అడ్వాన్స్ అయ్యాడు పెళ్లి కూతురి స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఎంత వారించినా వినకపోయేసరికి అక్కడే ఉన్న పెళ్లి కూతురికి చిరెత్తుకు చెత్త చెత్తగా బిహేవ్ చేయొద్దంటూ ఆ కొరియోగ్రాఫర్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అయినా ఆ మందుబాబు వెద వేషాలు కంటిన్యూ చేయడం చూసి ఆ పెళ్లి పిల్లకు ఒళ్ళు మండిపోయింది ఫుల్లుగా చివాట్లు పెట్టేసింది ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది ఇది గమనించిన పెళ్లి కొడుకు వైష్ణవ్ రెచ్చిపోయాడు తప్పు ఎవరిదన్న విచక్షణ కోల్పోయాడు మందుమత్తులో ఆమె మీదే బూతులు అందుకున్నాడు అతని ప్రవర్తన చూసి పెళ్లి కూతురు నిర్ఘాంతపోయింది గొడవను సర్ది చెప్పేందుకు వచ్చిన పెళ్లి కూతురు సోదరుడి మీద కాబోయే భర్త స్నేహితులు దాడికి దిగడంతో నిశ్చేష్ఠురాలైపోయింది మూడు పడకముందే ఇంతటి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే పెళ్ళైన తర్వాత తన పరిస్థితి ఏంటన్నది ఆమె కళ్ల ముందు సినిమాల కనపడింది తన కళ్ళ ముందే ఫుల్లుగా మందు కొట్టడం చాటుగా డ్రగ్స్ లాంటి పదార్థాలను ఉపయోగించని గమనించిన ఆ యువతి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకునేది లేదంటూ తెగేసి చెప్పేసింది ఆ తర్వాత జరిగిన పంచాయతీలో ఈ పెళ్లి రద్దైనట్లుగా పెద్దలు తేల్చేశారు నిశ్చితార్థంలో ఇచ్చిన ఆభరణాలు పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేసే ఒప్పందంతో ఇరు వర్గాలు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు అమ్మాయి తల్లిదండ్రులు అప్పటిదాకా పెట్టిన పెళ్లి ఖర్చును తిరిగిస్తామన్న అబ్బాయి తరుఫారి మాట అటకెక్కింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిష్ప్రయోజనమైంది దీంతో పెళ్లి కూతురు కడుపు మండిపోయింది అప్పటికే పరువు పోగొట్టుకున్న తమ కుటుంబానికి ఆర్థికంగా కూడా నష్టం జరగబోతున్న విషయం ఆమె కడుపు మన్నించింది మొత్తం వ్యవహారాన్ని సాక్ష్యాధారలతో సహా తీసుకెళ్లి జూబ్లీహిల్స్ పోలీసుల ముందుంచింది పోలీసులు స్పందించారు పెళ్లి కొడుకు వైష్ణవ్తో పాటు అతని తల్లిదండ్రుల మీద పెళ్లికొచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన అతని ఫ్రెండ్స్ మీద పక్కాగా కేసు నమోదైంది నేను అనుకుంటే పచ్చటి కాపురాలనే కాదు పందిట్లో జరగాల్సిన పెళ్లిని కూడా ఆపేస్తానన్నట్లుగా మద్యం మహమ్మారి మరోసారి కాలరెగరేసింది